ఉంది मन की पोलीस लो टेंशन लो फोन लो चेज लो निन्नो सेफ प्लेस तीस केल्ता गोपी गोपी नेनु पेल्ली ग्राने वरुण कुन स्वयंगा नुवे वच्चावरा नु लाकुंड पेल्ले ला चेसुकुंटा रा जुन्नु अरे समुद्रानिकैना हद्दुलु उंटायो गानी मन स्नेहानिकि हद्दुलु लेवरा जुन्नु अम्मायि कूडा वच्चिंदिरा रे 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 जुन्नु चालू अवतल अर्जेंट షిఫ్ట్ అయ్యావా ఇదే మన ఫ్యాక్టరీలో డ్యూటీ ఆర్ షిఫ్ట్ అవడానికి రేయ్ అవన్నీ వదిలే నేను అర్జెంట్ గెళ్ళి ప్రోహితుణ్ణి ఫోటోగ్రాఫర్ని పొలమల్ని తీసుకొచ్చి నీ ముందే పెళ్లి చేసుకుంటా ఎందుకంటే నువ్వే మా పెళ్ళికి సాక్షివి పెద్దవి తప్పమ్మ గోపి 5 గంటల్లో పెళ్లి పెట్టుకొని ఇలా షిఫ్ట్ అవడం పాపంరా నర్మే ముస్తమ్మ పూత నువ్వు జీవితంలో మారవురా ఇంటర్మీడియట్ లో కూడా అంతే నువ్వు నాగలక్ష్మి లవ్ చేస్తున్నా అని చెప్పి లవ్ లెటర్ రాస్తే ఫ్రెండ్షిప్ కోసం నేను తీసుకెళ్తా లవ్ లెటర్ ఇచ్చా అది రెస్పాండ్ అయ్యే లోపు రుక్మిణి గైలవి చెప్పినావు నాగలక్ష్మి తరద కొనుకుంది కర్మ కొద్ది పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందిరా రేయ్ ఇప్పుడు అవన్నీ ఎందుకురా ప్రియా ఒకసారి లోపలికి రా నువ్వు ఒకసారి ప్రియని చూస్తే షాక్ అవుతావు ఆ అందం చూస్తే నీకు అప్పుడు అర్థం అవుద్ది నేను ఎందుకు ఎంఐకి షిఫ్ట్ అయ్యానా అని చూసావా మైండ్ బ్లాక్ అయిందా ఫేస్ రెడ్ అయిందా మాట డౌన్ అయిందా కృష్ణుడని నా ప్రాణ స్నేహితుడు అయితే ప్రాణ వేస్తాడు అన్నమాట రేయ్ నీ 10 నిమిషాలు వస్తాను అమ్మాయి జాగృత నా జాగృత పూజారి గారు ఏం బాబు అత్త అచ్చనా మీకు అర్చన చేయటమేనా పెళ్లి కూడా చేయటవచ్చా ఈ సంవత్సరం సీతా కళ్యాణం గౌరీ కళ్యాణం నేనే చేస్తున్నాను బాబు అయితే అదే చెత్తు ఈ గోపి కళ్యాణం కూడా చేద్దాం రండి పంతులు గారు నా లక్ చూసారా నా కోసం ఉన్నట్టు రెండే రెండు బాలలు ఉన్నాయి వారం రోజులుగా అవి అలాగే ఉన్నాయి బాబు ఏమ్మా మళ్ళీ ఒక తాలే ఉందా స్పెరింగ్ ఇంకోటి ఉందా వర్తలు ఎంత మంది ఉన్నా తాళ ఒకటే ఉంటుంది బాబు దురదృష్టం గోక్కుంటున్నా
గోక్కుంటి పుళ్ళు పడతాయి. ఇంతనుకొస్తుందేంటి? నేను కట్ చేస్తుంది గోళ్ళు. వేళ్ళు కట్ చేయించుకోకు. నీ హ్యాండ్ కర్చీఫ్ చాలా బాగుంది. కావాలంటే తీసుకోండి మేడం. కిట్టుడు పండున్నా గుండున్నా కరెక్ట్ టైంకి వచ్చిర్రా. అసే నీ టైం చాలా బ్యాడే. రండ్రా రండి. ఇటు ఏమే నా ఖర్చు బాగుందా? ఒక్కసారి ఇంటి తిరిగి తిరుగు. అరే ఇది పెద్ద టెర్రరిస్ట్ రా. అంటే ఏంటన్నా? అరే బాంబులు పెట్టి ఇల్లు పెళ్ళిచేస్తుందిరా. మన సుబ్బిగాడి ఇల్లు కూడా లేపేస్తుందా అన్న? నీ మా సుబ్బిగాడి ఇల్లం కర్మరా, అది తలుచుకుందంటే బాంబు పెడితే ఊరు ఊరే నాశనం అయిపోద్ది. పెద్దలోకి పారిపోవాలని ట్రై చేయకు. అరే నీ బాడి చూపెట్టరా. ఈడోడో తెలుసా మా ఊరికే మొగోడు. ఆడు తలుచుకున్నానుకో 100 మందిని ఒకేసారి కసక్కిన పిసికేస్తాడు. అరే నీ బాడి చూపెట్టరా. చూసా వీడికంటే ఈడు ఇంకా పెద్ద మొగోడు. వాడు తలుచుకున్నానంటే కండ్లు మూసేసే లోపు 2 ఏనుగులు కసక్. ఏమే ఇందాకేదో వాగిను దా చూసుకుందా దా. రావే ముందు నిన్ను కొట్టాలా లేక వాళ్ళనా? అంత మొగో ఆడదానివా? ఏయ్ నేను 10 లెక్క పెట్టేసరికి దాని ఒక్కొక్క పాత్ర తీసుకొచ్చి నాకు ఇవ్వండి. రడే ఒకటి, ఒకటి తర్వాత 2, 3. ఆపేసావే? 6 తర్వాత ఎంత? ఎంత? 7. బాగా 7. ఇందకేమన్నా బాడీలో ఒక్కొక్క పార్ట్ తీసేయమన్నా? నీకు నీ బాడీలో ఏ పార్ట్ నచ్చలేదో చెప్పు. ఏమండి మనిషి అన్నోడికి ఎవరికన్నా బాడీలో పార్ట్ నచ్చుకుని ఉంటాయండి? నాకు అన్ని పార్ట్ ఇష్టమేనండి. అలా కాదు, ఏదో ఒకటి ఇచ్చేయి. నాకు 10 గొర్రెలు, 5 గేదెలు, 3 ఆవులు, 30 కోళ్ళు ఉన్నాయి. కొత్త తీసుకోండి. నాకు బాడీలోని పార్ట్సే కావాలి. ఊర్లో ఒక్కడు పోలీసులు పంపించాడు. ప్రియా నువ్వేం కంగారు పడుకో. ఆ నల్ల గేదెలు, ఎడ్ల బండి, గడ్డి బాము, ఆ పిట్ట కూడా దాడితే మీ నాన్న పంపించిన పోలీసులే కాదు, ఇంక ఏ పోలీసులు మనల్ని పట్టుకోలేరు. గోపి నాకు చాలా భయం వేస్తుంది. ప్రియా భయపడకు, కళ్ళు తిరుగుతాయి, నా చేయి గట్టిగా పట్టుకో. చూసావా సింపుల్ ఎలా దూకాలి. నీకేం కాలేదుగా గోపి? నీకు చాలా బలం ఉంది. ఇంత బలం ఉందని నీకే కాదు నాకు కూడా తెలియదు. అయినా ఇది నా బలం కాదు, మన ప్రేమ బలం. పద నీ నడుం పుణ్యవాణి ఈ వడ్డాణానికి అందం వచ్చింది. మేము రెడీ, మీరు రెడీయా? ఓహో మరదల పిల్ల, నీకు మాదిష్టే తగిలేటట్టుంది. అదేంటి పడ్డాయి బావా? ఏంటమ్మా? గోపి నీకేనా ఫోన్ చేశాడా? అదిగో మళ్ళీ ఇదే ప్రశ్న, ఇప్పటికి నన్ను 100 సార్లు అడిగావు. మామయ్య గారు. ఆ చెప్పు సులీప్. మిమ్మల్ని గోపిని కళ్యాణ మండపాన్ని తీసుకెళ్ళటానికి నేను మా తమ్ముడు మీ ఇంటికి వస్తున్నామండి. నో ఫార్మాలిటీస్, మీరు డైరెక్ట్ గా కళ్యాణ మండపానికి వచ్చేయండి. మావయ్య గారు లక్ష్మి కొంచెం టెన్షన్ లో ఉంది, మేము కూడా. ఏమాత్రం టెన్షన్ వద్దు, జరుగుతున్నది మీ ఇంట్లో పెళ్లి కాదు నా కూతురు పెళ్లి. అన్ని విధాలా బుద్ధిమంతుడు గుణవంతుడు అయిన కుర్రాడే లక్ష్మి మెళ్ళలో తాళిగట్టాడు, సరేనా? అలాగేనండి. క్షేమంగా రండి, లాభంగా వెళ్ళండి. రే ఫ్రెండ్షిప్ లా మాత్రం చేయకపోతే నా కార్ ఎందుకు, అందులో పెట్రోల్ ఎందుకు, ఫైనల్ గా నేను ఎందుకు రా? ఒక్క నిమిషం లైన్ లో ఉండు. ఏంటి బీరో తాళాలా? అక్కడే ఉన్నాయమ్మా, అక్కడే తగిలించున్నాయి చూడు.
కార్తీస్ కల్మన్ చెప్తుంటే అర్థం కట్టలేదు నీకు సారీ మిమ్మల్ని సార్ మా ఫ్రెండ్ వాడు చాలా బహుమంట వస్తుంది సార్ నా దగ్గర నాలుగు కార్లు ఉన్నాయి అవసరానికి ఒక కార్ పట్టుకెళ్ళరా అంటే ఓ ఫీల్ అయిపోతుంటాను సార్ నేను చెప్పమంటారా అశ్విన్ రేయ్ నువ్వు మనిషివా పశువువా ఆయన దగ్గర నాలుగు కార్లు ఉన్నాయి ఒకటి తీసుకెళ్తాను రోగమా చూడరా నీ మాటల వల్ల నేను ఫేస్ నల్లగా మాడిపోయింది తీసుకో సార్ చెప్పాను సార్ థాంక్యూ సార్ ఎరా నా కార్ తీసుకెళ్ళడానికి కూడా నీకు మూడో మనిషి వచ్చి చెప్పాలా రేయ్ ఫ్రెండ్షిప్ అనేది రెండే ఎప్పుడు ఉండాలిరా ఒకే ఇప్పుడు సరిపోదు లైన్ లో ఉండు ఏమా తాళాలు దొరికినాయా దొరికాయండి వెరీ గుడ్ నీది వేరు నాది వేరు అని ఏముండదురా నాది నీదే నీది నాదే ఏంటే అందరిది ఒకటే మంచి మాట చెప్పారు సార్ థ్యాంక్ యూ బై సార్ ఓకే ఇదిగో మార్కెట్ వెళ్తున్నట్టున్నావు జాగ్రత్త అక్కడంతా జంతర మంత్రగాళ్ళు ఉంటారు మనం కూర్చునే ఉంటాం కింద కుర్చీ ఉండదు కారు మీద కారు వేసుకునే ఉంటాం వెనకాల కారు ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి